fantastic show. Hey, Sampada. Naga. Na slow gal apna na. కొన్ని వేలాది కేసులతో కరోనాతో పదల సంఖ్యలో జనం చనిపోతూ ఉన్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ప్రతి క్షణం దాన్ని అవగాహన చేసుకొని ప్రతి క్షణం దాన్ని రివ్యూ చేసుకొని నిర్ణయాలు తీసుకునే అక్కడ ఉంటుంది కాబట్టి నేను ఇవాళ పోలేదు ఇవాళ నా శాఖను मुख्यमंत्री गार बदली चेसिनने संतोषम प्रजलकु इप्पुडुन्नटुवंटि ई परिस्थितुल्लो मंची मेरुगैन वैद्यं मंची सौकर्यालु कलगालनि चेप्पि मनसुपूर्तिगा कोरुकुंटुन्नानु इप्पुडुन्न परिस्थितुल्लो पट नेनु ना व्यक्तिगतंगा प्रजलकु ई सेव अंदिंचडंलो व्यक्तिगतंगा तप्पकुंडा वाळ्ळकु तोडुगा उंटानि నేను హామీ ఇస్తాను అంటే మీ శాఖను తప్పించడం ఈ పరిస్థితుల్లో నిన్న జరుగుతున్న పరిణామాల్లో ఈ శాఖ మీ నుంచి శాఖను తప్పించడంపై మీరు ముఖ్యమంత్రి గారికి వారు ఎప్పుడప్పుడు ఏ శాఖ అంటే ఆ శాఖ వారి దగ్గర తీసుకునే అధికారం ఉంటుంది మంత్రులు కూడా మార్చుకునే అధికారం ఉంటుంది కాబట్టి సర్వాధికారం శాఖల మీద ఉంటుంది కాబట్టి తీసుకున్నట్లేదు ఒక పక్క ఎంక్వైరీ జరుగుతున్నది అది తేలక ముందే మీపై వేడి పడింది యాక్చువల్గా ఇవన్నీ ప్లాన్డ్గా జరుగుతున్నట్టు కనబడతా ఉంది ఏదో ఇది ఏదో కాంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎంక్వైరీ చేసి న్యాయమేందో అన్యాయమేందో దానికంటే కూడా ముందుగానే అన్ని ప్లాన్ చేసుకొని ఇది జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది దీని మీద ఇంకా డీటెయిల్గా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను పొద్దున్న నుంచి వెళ్ళి మా నాయకులతో మా కార్యకర్తలతో మా ప్రజలతో మమేకమై ఉన్నా కాబట్టి నేను ఏ వార్త కూడా తెలుసుకోలేకపోతున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దీని మీద ఏం జరిగింది సమాచారం తెలుసుకొని మళ్ళీ రియాక్ట్ అవుతారు ప్లాన్ అనేది ముందే మీరు పసిగట్టలేకపోయారా ఇట్లా జరుగుతుందని మీ మీద మీ క్యాబినెట్ లో యాక్చువల్గా ఈ విషయాల మీద నాకు సమాచారం లేదు నేను నిరంతరంగా కోవిడ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా నిన్నటి వరకు ఎలక్షన్ల మీద అందరు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మేము ఇవన్నిటి మీద దృష్టి పెట్టలే వాస్తవంగా నిన్న నుంచి పరిణామాలు జరుగుతున్నాయి జరిగిన దాని మీద ఇప్పుడుకున్న సమాచారం మేరకు మీకు చెప్పిన నేను దీన్ని పూర్తిగా అనలైజ్ చేసుకొని నేను కూడా సమాచారం తెప్పించుకొని తప్పకుండా సకాలంలో నేను స్పందిస్తాను అసలు ఎంత వంద ఎకరాలని చెప్పిండు 100 ఎకరాల భూమి కబ్జాకు గురైందా వాటికనే చెప్పిస్తున్నారా ఇవన్నీ బయటికి రావాలి కదా 100% అవంత రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తాను నేను ఎకరమైందా అరెకరమైందా 100 ఎకరాలైందా తెలవాలి కదా వాళ్ళు చెప్పిన ఆరోపణ ఏంటిది మొత్తం అన్ని షెడ్లు కూడా 100 ఎకరాల భూమిని ఆక్రమించుకొని షెడ్లు కట్టినట్టుగా వచ్చింది మరి ఎంత ఆక్రమించుకున్నారు దేంట్లో కట్టిన మొత్తం రావాలి కదా రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తాను సరే పరిణామాలు చూస్తుంటే మిమ్మల్ని క్యాబినెట్కి వెళ్ళి తప్పించే వరకు పోయినాయి మీరు ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా నేను ఇంకా ఇప్పుడు మా నియోజకవర్గ ప్రజలతో చర్చించుకోవాలి వాళ్ళతో మాట్లాడకుండా నేను నిర్ణయం తీసుకుంటాను నా భాషలు వాళ్ళు మా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అంటే 20 ఏళ్ళ చరిత్రలో మచ్చ లేకుండా ప్రజల మనసుగా చెల్లమనేటువంటి నీ మీద ఇట్లాంటి ఆరోపణలు రావడం అనేది కొంత బాధ కలిగిస్తుంది మేమందరం కూడా నీ వెంట ఉంటాం అనేటువంటి ఒక భరోసాని వారు ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇంకా ఏమైనా పరిణామాలు ఉత్పన్నమైతే మా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో చర్చించుకున్న తర్వాత మాట్లాడతాం జనరల్గా మీరు అన్ని అసత్యాలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి అన్నాను అంటే మీ ఇమేజ్కి డ్యామేజ్ కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా పరునష్టం దావా కానీ అట్లాంటివి కానీ చేస్తారా ఒక వ్యక్తిలో ఇట్లా ప్లాంటర్ స్టోరీస్ పెట్టుకొని కుట్రబుద్ధి బుద్ధితో మమ్మల్ని క్యారెక్టర్ అసెస్ ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారా ఇవాళ మొత్తం మీరు చూడండి యావత్ తెలంగాణ ప్రజలలో ఒకటే ఉన్నది అరే ఉన్న ఒక్కడు పాపం బాగా కొట్లాడిండు పాపం నిజాయితీకింత పనిచేసిండు 20 సంవత్సరాలుగా ఈ పార్టీని పట్టుకొని ఏడ్చిండు గాయనకేకి గతి పట్టింది ఇది మంచిది కాదు ఈ పరిణామం మంచిది కాదని చెప్పి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజల అభిప్రాయం అది మీ అభిప్రాయం కూడా అది ఇవాళ 20 ఏళ్లలో చేయనటువంటి తప్పులు ఇవాళ ఎట్లా చేయగలుగుతాడు ఆ కష్టకాలంలో ఉద్యమంలో గన్ని ప్రలోభాల ప్రవాహాన్ని ఎదుర్కొని నిలిచినటువంటి నేను ఎట్లా తప్పు చేయగలుగుతాను చెప్పండి
అందుకని ఇదంతా కూడా ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంత కక్షపూరితంగా వివరిస్తారా ఇంత దారుణంగా రాస్తారా ఇంత దారుణమైనటువంటి కూతలు టీవీలతో కూపిస్తారా అని చెప్పి ఇలా ప్రజలే బగ్గుమంటా ఉన్నారు తప్పకుండా ఇవాళ ఈ పరిణామాల మీద రాబోయే కాలంలో డెఫినెట్గా దీనికి మూల్యం ఉంటుంది సార్ సీఎం కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా సీఎం నేను ఎవరిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయను కూడా జై తెలంగాణ